కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి ఒక స్టెప్ ముందుకు వేసింది అని చెప్పాలి. ఏదైతే 16 నెలల నుంచి మూతపడిన బ్లాస్ట్ ఫర్మేస్ 3ని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి అప్పగిస్తూ ఎంఓయూ కూడా కుదుర్చుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనిపై గతంలోనే కార్మిక సంఘాలు ప్రశ్నించినా కానీ అంత పారదర్శకంగానే జరిగిపోతుంది, ఏమీ లేదు అని చెప్తుంది. దీనిపై కూడా ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చాయి, కానీ నిన్న గట్టిగా నిలదీసేసరికి యాజమాన్యం పెదవిప్పిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. దీనిపై కార్మిక సంఘాలు అయితే తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎస్ ఎస్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాల్లో మొదటి అంకం ముగిసింది. దాదాపు 16 నెలలుగా మూతపడిన బ్లాస్ట్ ఫర్నెస్ 3ని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు అప్పగించేందుకు 19న అవగాహన ఒప్పందం జరిగిపోయింది. దీనిపై అప్పుడే కార్మిక సంఘాలు ప్రశ్నించగా అంతా పారదర్శకంగా చేస్తామని, ఆరోపణలను నమ్మవద్దని యాజమాన్యం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నిన్న స్టీల్ ప్లాంటు అడ్మిన్ కార్యాలయంపైకి కార్మిక సంఘాల నాయకులు దండెత్తడంతో అసలు విషయాన్ని యాజమాన్యం బయటపెట్టింది, జిందాల్తో ఒప్పందం జరిగిందని వెల్లడించింది. అటు ఒప్పందం పూర్తి చేసుకుని మరోవైపు అదే BF3పై టాటా కంపెనీతో అదే అడ్మిన్ భవన్లో చర్చలు జరుపుతున్నారని, ఇది మోసం కాదా అని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. BF3ని జిందాల్కు అప్పగించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ఈ ఏడాది April 23నే ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. జిందాల్కే జై శీర్షికన నాడు కథనాన్ని ప్రచురించగా ఇప్పుడు అదే నిజమైంది. ఈ ఒప్పందం మేరకు BF3 ద్వారా నెలకు 2 లక్షల టన్నుల బిల్లెట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన ముడి పదార్థాలను JSPL అందిస్తుంది. ఐరన్ ఓర్, పెలెట్లు, ఇటు కోకింగ్ కోల్, PSI ఇస్తుంది. ఉత్పత్తి చేసిన దాంట్లో 90,000 టన్నులు ఆ సంస్థకి ఇవ్వాలి. దీనికోసం 300 కోట్ల విలువైన ముడి పదార్థాలను జిందాల్ ఇస్తుంది. దీంతో పాటు కన్వర్షన్ ఛార్జీల కింద టన్నుకు 6,400 ఇస్తుంది. ఇకపోతే 2 లక్షల టన్నుల్లో 90,000 టన్నులు పోగా మిగిలిన 1.1 లక్షల టన్నుల బిల్లెట్ల తయారీకి 350 కోట్ల ముడి పదార్థాలను ఇస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా దఫదఫాలుగా ఇస్తుంది. తయారైన బిల్లెట్లను విక్రయించి 350 కోట్లను మరుసటి నెల మొదటి వారంలో చెల్లించాలి. ఆలస్యమైతే 12% వడ్డీ కట్టాలి. ఇది స్థూలంగా ఒప్పందం. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ నుంచే BF3 పని చేయించడానికి యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నడి తెలుసుకుందాం. నాయుడు, నవీన్, విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని ఆరంభం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఉంది, స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు కూడా వడివడిగా అడుగులేస్తూ ఇప్పుడు జిందాల కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే జిందాల కట్టబెట్టేందుకు ఏదైతే ఉందో బ్లాస్ట్ ఫర్నెస్ 3ని ఆల్రెడీ వాళ్ళు కొన్ని రోజుల క్రితం ఈ నెల 19వ తేదీన ఒక MOU చేసుకుని వాళ్ళకి అప్పగించడం జరిగింది. అంటే 350 కోట్ల రూపాయలు ప్రతి నెల వాళ్ళు సహాయం చేస్తారు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ మంత్ లోనే పూర్తి స్థాయిలో వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. 2 లక్షల టన్నుల్లో సుమారుగా 90,000 టన్నులు వాళ్ళకే తిరిగి చెల్లించాలి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా మనం చూస్తే ఇప్పుడు ఏదైతే ఒప్పందం చేస్తుంది, ఈ ఒప్పందంలో కూడా కేవలం ఏదైతే బ్లాస్ట్ ఫర్నిస్ లో కావాల్సినటువంటి ముడి పదార్థాలు కొన్నింటిని మాత్రమే సరఫరా చేస్తుంది. మిగతా కావాల్సినటువంటి లైమ్ స్టోన్ కావచ్చు, డోలమైట్ కావచ్చు, ఫెరైలైట్ కావచ్చు, ఇసుక, ఇవన్నీ కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ భరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి సుమారుగా 183 కోట్ల రూపాయలు ఒక వాటా కింద అవుతుంది. సుమారు ఇప్పుడు 500 కోట్ల పైబడి అవుతున్న దీంట్లో వాళ్ళ వాటా 108 కోట్ల 550 కోట్లలో 108 కోట్ల రూపాయలు దీని ద్వారా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ చెల్లించాలి. బట్ వాటికి సంబంధించినంత వరకు కూడా ఒప్పందంలో ఎక్కడా లేనట్టు తెలుస్తుంది. సో ఆరంభం నుంచి కూడా కార్మిక సంఘాలు కానీ వీళ్ళు కానీ ఎవరైతే జిందాలు, ఎందుకంటే సౌత్ లో కేవలం స్టీల్ ప్లాంట్ కి ప్రత్యామ్నాయంగా ఉన్నది జిందాల్ ఒకటే. సో పోటీదారుగా ఉన్న వాళ్ళకి ఎలా కేటాయిస్తామని చెప్పి కార్మిక సంఘాల గురించి వ్యతిరేకిస్తున్నాయి. గతంలో కూడా ఏదైతే టాటా సంబంధించినటువంటి గ్రూప్ కావచ్చు, లేకపోతే సెయిల్ కావచ్చు, మిగతా వాటికి ఆల్రెడీ మాటలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం కూడా 2 రోజుల క్రితం కూడా టాటా గ్రూప్ తో ఇదే ఆఫీస్ లో పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇది అప్పగిస్తామని చెప్పి మాటలు జరుగుతున్నాయి. అయితే అంతకు ముందే దీని ఒప్పందం జరగడం ఇది అన్యాయం అని చెప్పి నిన్న కార్మిక సంఘాలు ఆందోళన చేయడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి CMD ఈ విషయాన్ని బయటికి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం ఏప్రిల్లోనే విషయాన్ని ఆంధ్రజ్యోతి బయటికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు, అది అడుగులు వేస్తున్నారు అనే విషయం. సో ఈ దీనిపైన మీద గతంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, అటు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కావచ్చు, జిందాల్ పెద్దలు కలిసి ఇదంతా సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇదంతా ముందుకు చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాలు కానీ వెలుగైన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి యాజమాన్యం మాత్రం ఇప్పుడు ఏదైతే అప్పుల భారం పెరిగిందో తగ్గించుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశామని చెప్పి యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది అనేది మనకి చెప్తున్నారు